हाई स्टूडेंट्स करंट अफेयर्स तेलुगु चैनल की स्वागत सुस्वागत ई वीडियो मनम कोई जनरल स्टडी की संबंधी इंपॉर्टेंट बिट्स ने नेर्चुकुंदा सो इंदुलो वच्चेसि मनम हिस्ट्री ज्योग्रफी फिजिकल साइंस बायोलॉजिकल साइंस केमिकल साइंस नेक्स्ट पॉलिटी वीटिकि संबंधी बिट्स अन्नी चूस्तामंडि सीक्वेंस लो सो मुंदुगा आ वीडियोलोकि वेल्ले मुंदु मन की ఒక గ్రూప్ ఉందండి ఫేస్బుక్ లో కదా గ్రూప్ నేమ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ తెలుగు అండి సో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు సో నేను ఏవైతే వీడియోస్ చేస్తూ ఉంటానో ఆ వీడియోస్ అన్ని ఇందులో అప్డేట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు చూస్తే కరెంట్ అఫైర్స్ తెలుగు కరెంట్ అఫైర్స్ తెలుగు కరెంట్ అఫైర్స్ తెలుగు పార్ట్ 19 పార్ట్ 18 సో ఈ గ్రూప్ లో జాయిన్ అయితే నేను ఈ ఏవైతే వీడియోస్ చేస్తానో ఇందులో అప్డేట్ చేస్తూ ఉంటానండి ఓకే నెక్స్ట్ దక్షిణ భారతదేశానికి సంబంధించి మొదటి ప్రధాని ఎవరు దక్షిణ భారతదేశానికి సంబంధించిన మొదటి ప్రధాని ఎవరు పివి నరసింహారావు పివి నరసింహారావు 1995 లో చేయబడిన 86వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది 1995 లో చేయబడిన 86వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది ఎఫ్ఎస్టికి పదోన్నతి కల్పించే రిజర్వేషన్ ఎఫ్ఎస్టీకి పదోన్నతి కల్పించే రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో గల జిల్లాల సంఖ్య ఎంత సో తెలంగాణ రాష్ట్రంలో గల జిల్లాల సంఖ్య 10 ఇవి పాత జిల్లాలండి కొత్తవి వచ్చేసి 31 సో కొత్త దాని ప్రకారం కాలిక్యులేట్ చేస్తే మొత్తం జిల్లాలు 31 నెక్స్ట్ జై జవాన్ జై కిసాన్ అని నినాదం ఇచ్చిన వారు ఎవరు జై జవాన్ జై కిసాన్ అని నినాదం ఇచ్చిన వారు లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు నెక్స్ట్ సర్కారియా కమిషన్ పరిశీలించిన విషయం ఏది సర్కారియా కమిషన్ పరిశీలించిన విషయం ఏది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు నెక్స్ట్ పార్లమెంట్ అనగా ఏమి పార్లమెంట్ అనగా కేంద్ర స్థాయి శాసన సంస్థ పార్లమెంట్ అనగా కేంద్ర స్థాయి శాసన సంస్థ మన దేశ శాసన వ్యవస్థ పేరేంటి పార్లమెంట్ లేదా సంసద్ మన దేశ శాసన వ్యవస్థ పేరు పార్లమెంట్ లేదా సంసద్ ఎన్ని సంవత్సరాలు నిండిన వారు ఓటింగ్ హక్కును కలిగి ఉంటారు ఎన్ని సంవత్సరాలు నిండిన వారు ఓటింగ్ హక్కుని కలిగి ఉంటారు 18 సంవత్సరాలు ఎన్నికల కమిషనర్ను ఎవరు నియమిస్తారు ఎన్నికల కమిషనర్ను రాష్ట్రపతి నియమిస్తారు తొలి ఆంధ్ర రాజులు ఎవరు తొలి ఆంధ్ర రాజులు శాతవాహనులు తొలి ఆంధ్ర రాజులు శాతవాహనులు కొండవీటి రెడ్డి రాజుల తొలి రాజధాని ఏది కొండవీటి రెడ్డి రాజుల తొలి రాజధాని ఒంగోలు నెక్స్ట్ తల్లికోట యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది తల్లికోట యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది నిజాం షాహీ నాయకత్వంలోని ముస్లిం రాజులకు విజయనగర రాజైన రామరాయలకు మధ్య జరిగింది సో తల్లికోట యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందండి నిజాం షాహీ నాయకత్వంలోని ముస్లిం రాజులకు విజయనగర రాజైన రామరాయలకు మధ్య జరిగింది నెక్స్ట్ విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహర రాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరండి హరిహర రాయలు బుక్కరాయలు శ్రీకృష్ణదేవరాయల విజయనగర అధికారాన్ని స్వీకరించిన సంవత్సరం ఏది శ్రీకృష్ణదేవరాయలు విజయనగర అధికారాన్ని స్వీకరించిన సంవత్సరం 1509 1509 శ్రీకృష్ణదేవరాయలు శివసముద్రము శ్రీరంగపట్నంలను జయించిన సంవత్సరం శ్రీకృష్ణదేవరాయలు శివసముద్రము శ్రీరంగపట్నంలను జయించిన సంవత్సరం 1513 నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు సాహిత్య సభకు గల పేరేంటి శ్రీకృష్ణదేవరాయల సాహిత్య సభకు గల పేరు భువన విజయము గోల్కొండ పత్రికను ఎవరు స్థాపించారు గోల్కొండ పత్రికను సురవరం ప్రతాపరెడ్డి స్థాపించారు
శాతవాహనుల మొదటి భాష ఏది? శాతవాహనుల మొదటి భాష ప్రాకృతము. ప్రాకృతము. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా మద్రాసులో ఉద్యమం నడిపిన నాయకుడు ఎవరు? సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా మద్రాసులో ఉద్యమం నడిపిన నాయకుడు టంగటూరి ప్రకాశం పంతులు. బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం 1757. బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం 1757. ఇవండి ఈ వీడియోలోని జనరల్ స్టడీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని జనరల్ స్టడీస్ బిట్స్తో కలుద్దాం.